हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम रुचुलु। नेनु मीकु चूपिंचे रेसिपी कालीफ्लवर् फ्राइड राइस। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स प्रोसेस अन्नी चूद्दामंडी। प्रोसेस लोकि वेल्लि स्टार्ट चेद्दामा। चाला रुचिगा उंटुंदंडी, चाला सुलभंगा तयारु चेसुकोवच्चु। कालीफ्लवर् फ्राइड राइस कि कावाल्सिन पदार्थालु कालीफ्लवर्। कालीफ्लवर् नि इला कट चेसुकोवालि, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా ఉండకూడదు। ఈ కట్ చేసుకున్న ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి। ఇలా 2 నిమిషాలు ఉంచి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇలా తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ మైదాకి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి। కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల కరకరలాడుతూ వస్తాయి। ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు। తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలి, పల్చగా ఉండకూడదండి। ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి। ఫుడ్ కలర్ వేయడం వల్ల ఎర్రగా ఉంటాయి, ఒకవేళ వద్దు అనుకుంటే మానేయొచ్చు। ఫుడ్ కలర్ వేసి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి। ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె బాగా వేడవ్వాలి। నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి। ఇదే కాలీఫ్లవర్ 65 అండి। మనకి ఫంక్షన్స్ లో పెళ్ళిల్లో 65 రెసిపీస్ చేస్తారు కదండి, అది ఇదే। మీరు కావాలి అనుకుంటే ఇది స్నాక్ లా తినొచ్చు, పప్పుచారు, సాంబార్ ఇలాంటి వాటికి నంచుకోవడానికి కూడా బాగుంటుంది। ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। సగం ఫ్రై అయ్యాక మంట పెంచుకొని ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇవిలా ఫ్రై అయ్యని కదా, ఇప్పుడు ఇవి ప్లేట్ లోకి తీసేసుకోవాలి। బాస్మతి బియ్యాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించి పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి। ఫ్రైడ్ రైస్ కి ఇలాంటి ముక్కలు అయితే బాగుంటాయండి। నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలి। ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాబేజ్ తురుము వేసి కలుపుకోవాలి। ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, సగం ఫ్రై అయితే సరిపోతుంది। ఇవిలా సగం ఫ్రై అయ్యాక ఇందులో వేయించుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాం కదండి, ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి। అన్నం వేసి ఇలా కలుపుకోవాలి। బాస్మతి బియ్యాన్ని అరగంట నానబెట్టి ఉడికించుకుంటే ఇలా పొడిపొడిగా వస్తుంది। కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలండి, వార్చుకోవాలి। తగినంత కారం, తగినంత గరం మసాలా, 1 స్పూన్ సోయా సాస్। సోయా సాస్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, చూసి వేసుకోవాలి। తర్వాత తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి। హై ఫ్లేమ్ లో ఉంచే కలుపుకుంటే అన్నం కూడా బాగా ఫ్రై అవుతుంది, చాలా రుచిగా ఉంటుందండి। అసలు టైం పట్టదు, 65 కూడా మనకి త్వరగా వేగుతుంది। ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇంతేనండి, ఎంతో సులభంగా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది। ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, దీని కాంబినేషన్ రైతాతో తింటే బాగుంటుంది। ఏమీ లేకపోయినా కూడా పర్వాలేదు, ఇలా ఉత్తిగా కూడా తినేయొచ్చు। నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।